బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు యానిమేటర్స్ సంబరాల్లో మునిగి తేలియాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ వేతనాలను 10,000కు పెంచడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నా యానిమేటర్స్ ఊరూరా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా రామచంద్రపురంలో నియోజకవర్గ పరిధిలో గల యానిమేటర్స్ ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. కేక్ కట్ చేసి వేణుగోపాలకృష్ణ యానిమేటర్స్తో కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ అన్ని వర్గాల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాదంశెట్టి శ్రీధర్, పెట్టా శ్రీనివాస్, పట్నాల గణపతి తదితరులు పాల్గొన్నారు. నాకు తెలిసి రాజకీయాలు ఉన్నవారు ఎవరు కూడా ఇచ్చిన మాట నేర్చుకునేటువంటి లేదు. మనం ఒక సంవత్సరం పైబడి నేను ఒక శ్లోకంతో నడిచేవాడిని ఇక్కడ, జగన్ అంటే నిజమని, నిజం అంటే జగన్ అని. ఇవాళ ఎన్నో కష్టాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఒక ఖజానా ఖాళీగా ఉంది, అప్పుల ఊపిలో ఉంది. రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి పాలకుల నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం మీరందరూ కలిసి కష్టపడి ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. నిన్ననే మొన్న రాత్రి వచ్చారు నా దగ్గరికి చాలామంది యానిమేటర్స్. అయ్యో మాకు ఏదో ఇబ్బంది కలుగుతుంది. నేను చెప్పాను, అమ్మ మీకు ఏమి ఇబ్బంది ఉండదు, మీకు 10,000 రూపాయలు ఇవ్వాలి అన్నారు. చక్కగా నేను అక్కడ మాట్లాడుతున్నాను, మంత్రి గారిని కలవడానికి వచ్చారు కొంతమంది యానిమేటర్స్. ఆ టైంకే నేను చూశాను, వచ్చింది ఒక జీవో. అంటే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క